న్యూస్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. నంద్యాలలో 2000 నోట్ల ఎక్స్చేంజ్ ముఠా అరెస్ట్ అయింది. 2000 నోట్లను తీసుకొని 15% కమిషన్ ఇస్తామని ఆఫర్ చేసిన ఈ గ్యాంగ్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెలివిగా బురిడీ కొట్టించింది. ఆ ముఠా మాటలు నమ్మి 2 కోట్ల 20 లక్షల నోట్లను సిద్ధం చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆగస్టు 22న ఈ డబ్బును తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. రైతు నగర్ పొలాల ప్రాంతంలో కరెన్సీని తీసుకుంటున్న సమయంలో ప్లాన్ ప్రకారం డమ్మీ పోలీసులు సైరన్ మోగించారు. అంతే, ఒక్కసారిగా పోలీసులు వస్తున్నారని హడావిడి చేసి డబ్బులు ఇవ్వకుండానే గ్యాంగ్ పరారైంది. ముఠా వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారి. అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ముఠా కోసం గాలించారు. 2 వారాల తర్వాత ముఠాలో 2 అరెస్ట్ అయ్యారు. 6 కోసం ఇంకా గాలిస్తున్నారు. గ్యాంగ్ నుంచి 70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.